జై శ్రీరామ్ అలా బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ కూడా విద్య కావాలని కోరుకుంటారండి మరి కొంతమంది పిల్లలకి బుద్ధి మాంద్యంతోట సరిగ్గా చదువు అబ్బక ఏకాగ్రత కుదరక ఇటు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో చాలా ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అంటే ముందుగా వారి ఏకాగ్రతని పెంచడం కోసం వారి చేత ధ్యానం చేయించటం ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తదేక ధ్యానంతో వాళ్ళని ఏకాగ్రతగా కూర్చొని అని చెప్పి ఆ దీపాన్ని భ్రూ స్థానంలో అంటే అక్కడ చక్రం ఉంటుంది కాబట్టి అక్కడ ఆజ్ఞాచక్రంలో ఆ దీపాన్ని ఒకసారి చూసుకుంటూ ఉండమని చెప్పటం అలా చూస్తూ ఉండటం వల్ల ఏకాగ్రత అనేది పెరిగి పిల్లల్లో చదువు మీద శ్రద్ధ అనేది కూడా కలుగుతుంది ఇంకొకటి అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనకి దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పారండి అందులో సరస్వతీదేవి కవచం అని ఉంటుంది ఈ సరస్వతీదేవి కవచాన్ని కనుక ప్రతినిత్యము మనము శ్రద్ధగా చదువుతూ ఉన్నట్లయితే అంటే ఒక రకంగా మననం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అమ్మ యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది వాల్మీకి మహర్షి ఏంటి వ్యాస ఏంటి ఈ యొక్క సరస్వతీదేవి యొక్క కవచాన్ని చదివే వాళ్ళు అంత గొప్పగా వాళ్ళన్ని గ్రంథాలను రాయడానికి శక్తిని పుంజుకున్నారు నిజానికి చూడండి మనకి ఏదైనా దద్దుర్లు లాగా వచ్చినాయనుకోండి వెంటనే ఏం చేస్తాము ఏదైనా లేహ్యాన్ని కానీ ఒక ఆయింట్మెంట్ కానీ లేకపోతే కొబ్బరి నూనెని కానీ లేకపోతే విభూతిని కానీ ఏం చేస్తాం దాని మీద పైపూతగా పూస్తాము మరి ఈ సరస్వతీ దేవి యొక్క కవచాన్ని కనుక మనము ప్రతినిత్యము చదువుతూ ఉంటే తప్పకుండా మనకి ఆ తల్లి కవచంలా ఉంటుంది కొంతమంది చూడండి వాక్థాటి అనేది అసలు ఉండదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు ప్రతి పదానికి పదం పదం ఎత్తుక్కొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని అక్షరాలు కలిస్తే పదమవుతుంది కొన్ని పదాలు కలిస్తే అవుతుంది ఆ వాక్యాలని ఒకదాని తర్వాత ఒకటి పలుకుతూ ఇతరులు ఆకర్షించేటటువంటి విధంగా ఉండాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి కవచం అన్నటువంటి దాన్ని కనుక మనం చదువుకుంటే తప్పకుండా అనుగ్రహం సిద్ధించి తీరుతుంది ఆ తల్లి మనకి రక్షణ కవచంలా ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది ఒక చదివే కాదండి ఆ తల్లి లలిత కళల్లో ఎటువంటి స్థితిలో ఉండాలనుకున్న ఒక గానమై ఉండొచ్చు నృత్యమై ఉండొచ్చు ఇంకా ఇతరత్ర ఇంకేదైనా ఉండొచ్చు లలిత కళల్లో ఏ స్థాయిలోకి ఎదగాలన్నప్పటికీ కూడా మనకి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత వాటిల్లో రాణించి తీరుతాం అందరం కూడా శ్రద్ధగా ఈ సరస్వతీదేవి యొక్క కవచాన్ని చదివి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతాం తల్లులుగా మన ప్రథమ కర్తవ్యం ఏంటి పిల్లలని సరైనటువంటి మార్గంలో దిద్దటం కోసము తప్పకుండా మన పిల్లలకి మనం మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ వాళ్ళు చేసేటటువంటి పనులని ఒక కంట కనిపెడుతూనే అమ్మవారి యొక్క కవచాన్ని తెలియచేయటం వాళ్ళకి చదవటం రాకపోతే మనం వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మనం చదవటం దీంతో పాటు వారికి సరస్వతీదేవి స్తోత్రం ఉంది ఒకటి సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ఇది చాలా చిన్న శ్లోకం చిన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఇది నోటికి వచ్చేటట్లుగా ప్రతినిత్యం మనం చదువుతూ ఉంటే పిల్లలు ఇట్టే పసిగట్టేస్తాడండి మనకే అసలు టైం లేదు అంటే పిల్లల్ని తీర్చిదిద్దేది తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి ముఖ్యంగా తల్లి యొక్క బాధ్యత పిల్లల్ని సరైనటువంటి దారిలో మళ్లించేటటువంటి ప్రయత్నం చేయటమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలని పొందటం కోసము మనము ఈ యొక్క చిన్న శ్లోకాలని ఈ సరస్వతీదేవి యొక్క స్తోత్రాన్ని అలాగే కవచాన్ని చదువుతూనే మరీ బుద్ధిమాంద్యత ఉండి ఉన్నటువంటి వాళ్ళకి నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా అమ్మవారి యొక్క అష్టోత్తర శర శతనామావళి ఓం సరస్వతి నమ అంటూ మొదలవుతుంది అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని చదువుతూ తెల్లటి పాలన్నము అలాగే పంచదార కలిపినటువంటి పాలన్నము తెల్లటి పూలతో అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తే అమ్మ యొక్క అనుగ్రహంతో నలభై ఒక్క రోజులలో వారు కోరుకున్నటువంటి కోరికలు సిద్ధించి తీరుతాయి ధర్మబద్ధమైనవి ఇంటే కనుక ఈ రకంగా చేసి తల్లి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరము కూడా చక్కటి వాక్సంపదని కలిగి చక్కగా అందరూ కూడా మెచ్చేటట్లుగా మాట అనేదే కదండి మాట అనేది అగ్నిబీజం ఒకరి మనసుకి ఊరటనివ్వాలన్నా ఒకరికి మనసులో అగ్నిపర్వతాలు బ్రదలయ్యేటట్టు చేయాలన్న మాటే కదా అలాంటి చక్కటి వాక్సంపద ఇతరులకి ఎప్పుడూ కూడా మన మాట శ్రేయోదాయకమై వారి అభ్యున్నతికి వారి చల్లగా ఉండడానికి కారణం అవ్వాలి కానీ వారు దహించుకుపోవడానికి కారణం కాకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకుని అలాంటి చక్కటి వాక్సంపద మనకందరికీ కూడా తల్లి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి చిన్న చిన్న చిత్రాలు పాటిస్తూ అలాగే ఇప్పుడు మనం రెడ్డి కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు అమ్మాయి వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు రఘువీర్ తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వీళ్ళు రెడ్డి కుమార్ కులానికి చెందినటువంటి వారు ఐదు ఎనిమిది ఎత్తుంటాడు అబ్బాయి ఎంబీఏ చేశాడు అబ్బాయి డెప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు హైదరాబాద్ లో చక్కటి ఆదాయం ఉంది అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు ప్రియా పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు అమ్మాయి ఐదు ఆరు ఎత్తుంటుందండి ఎంబీఏ చేసింది ఏరోనాటిక్ ఇంజనీర్గా అమ్మాయి పనిచేస్తుంది చూశారు కదా రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు అబ్బాయి వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినా వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ నెంబర్ అయినటువంటి త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్కి అందచేయండి మా జ్యోతి మ్యాట్రమనీ డాట్ కామ్ అలాగే హిందూ మ్యాథ్రిమణి డాట్ నెట్ ద్వారా చక్కటి సేవలు పొందండి